తమ ప్రభుత్వ హయాంలో ఋషికొండలో నిర్మించిన పర్యాటక భవనాల విషయమై వైసీపీ మాజీ మంత్రి రోజా ఎక్స్ వేదికగా స్పందించారు. ఋషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్ప అని కూటమి ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో అంతర్జాతీయ ప్రమాణాలతో వైసీపీ ప్రభుత్వం భవనం నిర్మించడం తప్ప వర్షానికి కారిపోయే అసెంబ్లీని సచివాలయాన్ని కట్టిన వాళ్లకు అత్యంత నాణ్యతతో ఋషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమైన 2021లోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలు ఇచ్చి ఋషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్న సంధించారు. ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టామని, ఇందులో అక్రమం ఎక్కడుందంటూ అన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా 5-స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా? 7 బ్లాకుల్లో ఏమేమి నిర్మాణాలు వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్లతో పొందుపరిచిన మాట వాస్తవం కాదా అని రోజా పేర్కొన్నారు. హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా? ఇన్నాళ్ళు ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు రోజా. ఇక లేక్ వ్యూ గెస్ట్ హౌస్, పాత సచివాలయం, ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్లను 40 కోట్లతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్ళ ఈరోజు విమర్శలు చేసేది అంటూ రోజా ఫైర్ అయ్యారు.